తెలంగాణ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన కార్యక్రమాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్ ప్రధాని వైద్యుడే దేవుడు అన్నారని, అలాంటి వైద్యులపై కొందరు దాడి చేస్తున్నారని ఈటెల ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్లు వారి ప్రాణాలను పరంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పారు. రక్తం కొరత రాకుండా రక్తదానం చేసేందుకు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంలో ఈ తలసీమ సిటిజన్ పేషెంట్కి రెగ్యులర్గా రక్తం అవసరం పడే పేషెంట్కి రక్తం దొరకట్లేదు, దాంతో రక్తపు నిల్వలు అడిగంటిపోతున్నాయన్న అనే కారణంగా మేమందరం కూడా రక్తాన్ని ఇచ్చేటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో ముందుకు రావాలని జరిగింది. దానికి స్పందించి ఎక్కడికక్కడ యువత కానీ రక్తాన్ని దానం చేసేటువంటి దాతలు ముందుకొచ్చి ఇవాళ రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మా టీఎన్జీఓల నాయకత్వంలో, మా కారం రవీంద్రెడ్డి గారు రాజేంద్ర గారి నాయకత్వంలో, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు ముజీబ్ గారి నాయకత్వంలో వందల మంది, వీళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటుంది, ప్రతి సంవత్సరం 500 మంది, 1000 మంది